हलो अंडी, वेलकम बैक टू अवर चैनल। नेनु मी लक्ष्मी। रेसिपी वच्चेसी इदी रैनी सीजन लो एक्कुवगा चेसुकुंटारंडी। दग्गु जलुबु ऊपर तीसुकोवडं इब्बंदिगा उन्नप्पुडु इलांटि रेसिपी वेडिवेडिगा चेसुकोनि तिंटे चाला रिलीफ्गा उंटुंदंडी। मन वीडियो अयिते स्टार्ट चेसेद्दां। मुंदुगा कोंचें मंदंगा उन्न तपालु गानी కడాయి గాని తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అది నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ అయితే ఇంకా బాగుంటుంది. ఇలాగ ఒక 2-3 స్పూన్లు వాము వేసుకోండి ఆయిల్లోని. ఇంకా ఉంటే ఎక్కువ వేసుకోండి కానీ తగ్గించి మాత్రం వేసుకోవద్దు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 1-2 ఉల్లిపాయలు, పెద్ద అల్లం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లోను 6 వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ తాలింపు వేపినప్పుడు మాత్రం మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే తినాలి అన్నంతగా బాగుంటుందండి. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని దీనికోసం మనం 1 గ్లాసు నూకలు తీసుకుందామండి. బియ్యం నూకలు, ముక్క బియ్యము అంటాం కదా, అవి తీసుకుందాము. 1 గ్లాస్ తీసుకొని ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మన చింతపండు అండి, ఉట్టు తీసింది అయితే కొంచెం పెద్ద టమాటా సైజ్ అని తీసుకోండి. ఉట్టు తీయలేదు కాబట్టి అంత తీసుకొని నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేయండి. రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టుకోండి. ఇక ఇలా దగ్గరగా మగ్గింది చూడండి, అన్నీ ఫ్రై అయ్యి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నూకలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు చింతపండు పులుసు తీసానండి నేను. ఇంకొక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 1:5 అయితే వేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన రెసిపీ కరెక్ట్ కన్సిస్టెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఈ రెసిపీకి పులుపు కారం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి, ఉప్పు కూడాను. ఇలా తిరగ పొంగుతుంది అన్న టైంలో మనం కడిగి పెట్టుకున్న నూకలను వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అడుగు పట్టుకున్న ఇలా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మన రెసిపీ అయితే ఉడకపోవడం స్టార్ట్ చేస్తుందండి. ఇదిగోండి అయిపోయింది చాలా వరకు. దీన్ని అయితే వామ్ జావా అంటారండి విలేజ్లోను. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎర్లీ మార్నింగే చేసుకొని తింటారు. కొంచెం రైనీ సీజన్లో చాలామంది చేసుకుంటారండి. టిఫిన్లు అన్నీ పక్కన పెట్టి పిల్లలకి వారానికి ఒక్కసారి అయినా ఇది చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. ఫైనల్ టచ్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇలా వేసేసుకొని సైడ్కి దించేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం నువ్వుల నూనె వేసుకోండి. ఇలాగా నువ్వుల నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా గిన్నెలో సర్వ్ చేసి స్పూన్ పెట్టిస్తే సాంబార్ ఇడ్లీ తిన్నంత ఫీలింగ్తో హ్యాపీగా తినేస్తారండి పిల్లలైతే. మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.